నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ భక్త అధికారుల వల్ల ఆహార పొట్లాల పంపిణీలో జాప్యం, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో సహాయ చర్యలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వైఎస్ జగన్, చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడను ముంచేశారని ఆరోపణ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న శ్రీవారి హుండి ఆదాయం 4.55 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉన్నతాధికారుల దురుద్దేశపూరిత వైఖరి వల్ల బాధితులకు ఆహార పంపిణీలో జాప్యం నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఓ మంత్రి తీసుకొచ్చారు. గత 5 ఏళ్లు వైసీపీతో అంటకాగిన జగన్ భక్త అధికారులు విధుల్లో ఉన్న చోట ఈ సమస్య తీవ్రంగా ఉందని తెలియజేశారు. వరద సహాయక చర్యలపై చంద్రబాబు మంత్రులు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనుకున్నంత స్థాయిలో ఆహారం తెప్పించగలిగిన పంపిణీలో ఎందుకు జాప్యం నెలకొందంటూ సీఎం అధికారులను ప్రశ్నించారు. ఒక పక్క వరదని నియంత్రణ చేయడం కోసం ప్రయత్నం చేయడం, ఇంకొక పక్కన ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేయడం, వాళ్ళందరినీ పునరావాసం కానీ ఇమ్మీడియట్ గా వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఫుడ్ ఎట్టే విధంగా సప్లై చేయాలనో చేయడం కోసం ప్రయత్నం చేశాం. ఈరోజు సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోవడానికి కారణం బుడమేరు. ఏదైతే బుడమేరు గాని ప్రాపర్గా బ్రీచెస్ లేకుండా ఉండి అదే సమయంలో ఆ నీళ్లు కృష్ణానది కొన్నొచ్చి కొన్ని కొల్లేరు సదస్సు పోవాల్సిన అవసరం ఉంది. కొల్లేరుకు పోవలసిన నీళ్లు ప్రీవియస్ గవర్నమెంట్ హయాంలో 2 పెద్ద బ్రీచెస్ వాడడం, ఆ బ్రీచెస్ని నేను వచ్చి కూడా 80 రోజులే అయింది. ఈ 80 రోజుల్లో నోటీస్ చేయలేకపోవడం, దానివల్ల ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన కృష్ణా నదిలో కూడా దగ్గర దగ్గర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా 11,45,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. కృష్ణా నది డిజైన్ చేసింది గేట్స్ అయితే ప్రకాశం బ్యారేజ్లో 11,90,000కు డిజైన్ చేశారు. ఫుల్ కెపాసిటీ 11,90,000 టేకప్ చేస్తుంది, తీసుకుంటుంది. ఈరోజు మనకు వచ్చింది 11,43,000 వచ్చింది. ఇది హిస్టారిక్ రికార్డ్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. చరిత్రలో ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రావడం అనేది మొదటిసారి. అయితే నిన్న సాయంత్రం నుంచి అన్ని విధాలా ప్రయత్నం చేశాం. నేను వస్తానే ఇమ్మీడియట్గా కేంద్ర మంత్రికి కూడా ఫోన్ చేసి ఎన్డీఆర్ఎఫ్ను పంపించమన్నాం. వాళ్ళైతే ట్రైన్డ్గా ఉంటారు, బోట్లు వస్తాయి, మనుషులు వస్తారు, ట్రైన్డ్గా ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్గా ఆపరేషన్ దిగ్గలుతారనే ఉద్దేశంతో వాళ్ళు రమ్మన్నాం. ఇప్పటికే నిన్నటికే చాలామంది వచ్చారు, ఈరోజు ఉదయానికే వచ్చారు, ఈరోజు కూడా కొంతమంది వస్తున్నారు. రేపు ఉదయానికంతా 30 టీములు, టీముకు 3-4 బోట్లు, అంటే 120 బోట్స్తో రేపు ఆపరేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు కాకుండా మన దగ్గర ఉండే ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉండే బోట్లు తీసుకున్నాం, అవి కూడా ఒక 30-40 బోట్ల పైన 40-50 దాకా తీసుకున్నాం, అవి కూడా ఆపరేషన్కి పెట్టాం. ఈరోజు ఇవన్నీ చేసి చాలా వరకు కొంతవరకు రీచ్ అయ్యాం, ఇంకా చివరి ప్రాంతాల్లో రీచ్ కాలేకపోయాం. నాకు కూడా చాలా బాధ ఉంది, ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత పుష్ చేసినా, అధికార యంత్రాంగాన్ని ఎంత మేమందరం కలిసి వర్కౌట్ చేసినా లాస్ట్ మైల్లో మేము ఫుడ్ సప్లై చేయలేకపోయాం. దానికి కారణం వచ్చిందంతా కూడా బిగినింగ్లో ఉండే వాళ్ళల్లో ఎమోషన్ రావడం, వాళ్ళకు కూడా అవసరం రావడం, అక్కడి నుంచి ఎక్కడికక్కడ వాళ్ళు ఫైట్ చేసి తీసుకునే పరిస్థితి రావడం, లాస్ట్ మైల్కి రీచ్ కాలేకపోవడం,
ఎవరు పోయినా బిగినింగ్లో ఈ పక్క చేసుకుంటూ ఇటే రావడం జరిగింది. దీనివల్ల చాలా ఒక బాధ, మానవత్వానికి చాలా బాధ వేసే పరిస్థితి వస్తుంది. ఒకసారి నిస్సహాయత, ఇంకొకసారి బాధ. ఎందుకంటే చాలామంది ఈరోజు చూస్తే చాలా ప్యాథెటిక్ స్టోరీస్. నేను సాయంత్రం మళ్ళీ వెళ్ళాను, నేను 6-7 సార్లు నేను వెళ్ళుంటాను. నేను సకల విధాల ప్రయత్నం చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ మైల్కి ఇవ్వాలనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష, ఎట్టి పరిస్థితులు చేయాలనే దృఢ సంకల్పం. కానీ ఎన్ని చేసినా చేయలేకపోతే ఈరోజు నేను చూస్తే ఒకసారి చాలా బాధేస్తుంది. తడిచిపోయిన తర్వాత బట్టలు కూడా లేవు, రోడ్డు మీద కూర్చునే పరిస్థితికి వచ్చాను. అవన్నీ చూసినప్పుడు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాం, ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం అనే బాధ కలుగుతుంది. అందుకే ఈరోజు మళ్ళీ ఆలోచించాం. ఈరోజు స్పష్టంగా 32 డివిజన్లకి 32 సీనియర్ IAS ఆఫీసర్లు పెట్టారు. 149 గ్రామ సచివాలయాలు కార్పొరేషన్లో ఉన్నాయి, 30 గ్రామ సచివాలయాలు రూరల్ ఏరియాలో ఉన్నాయి, 179 ఉన్నాయి. 179కి 179 మంది ఇన్ఛార్జెస్ పెట్టాం. భారీ వరదలకు విజయవాడ మునిగిపోవడానికి మానవ తప్పిదాలే కారణమని వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సర్కారు ఘోర తప్పిదం వల్లే విజయవాడ నగరం మిలవెల్లాడుతోందని, గతంలో ఎన్నడూ ఇంత విపత్తు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఇకనైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పరిపాలనపై దృష్టి పెట్టారని సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఒకసారి మైకు పెట్టి ఎవరినైనా కూడా అడగండి. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి ఏమిటంటే అక్కడ నుంచి మనుషులు చుట్టూ వస్తా ఉన్నారు. ఇళ్లలో నుంచి దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. ఓట్లు ఏమైనా ఏనంటే చాలీ చాలని ఓట్లు, ఆ ఓట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు, సందుల్లేకి బొందుల్లేకి పోని పరిస్థితి. ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒక్కసారి గమనించండి. ఈ లోతు దాకా నీళ్లుండి నడుచుకొని వస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు, ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు. రిలీఫ్ క్యాంపులకు మనం తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు, వీళ్ళకి చెప్పింది లేదు, చేసేది లేదు. రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువులు. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది. త్వరలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 5 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో వేరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కాకినాడ జిల్లా జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి తిరుపతికి పాదయాత్ర చేపట్టిన టీడీపీ నేత శ్రీనివాస్ పాదయాత్రను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఆశించిన రాష్ట అభివృద్దిని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు బోళ్ల కృష్ణమోహన్, సంగిశెట్టి అశోక్, నాని తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలంటే కూటమి ప్రభుత్వం అని చెప్పి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కోరుకున్నారండి. రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకునే కాకుండా చాలామంది మొక్కులు ఉన్నారు. నచ్చిన దేవుళ్ళు, వాళ్ళకి ఇష్టమైన దేవుళ్ళు మొక్కుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది వెంకటేశ్వర స్వామిని మొక్కున్నారు, చాలామంది అల్లాను మొక్కుకున్నారు, చాలామంది జీజస్ని మొక్కున్నారు, క్రైస్తవులందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. అందులో భాగంగానే మా శ్రీనివాసు, తెలుగుదేశం పార్టీ సీ నాయకులు శ్రీనివాసు, అదేవిధంగా జనసేన నాయకులు లోకేష్, వీళ్ళిద్దరూ కాకినాడలో కొండబాబు నెగ్గాలి, కూటమి ప్రభుత్వం రావాలి. ఈరోజు కాకినాడ జగన్ వెంకటేశ్వర ఆలయం నుండి తిరుపతి వెంకటేశ్వర ఆలయం వరకు పాదయాత్రను వెళ్ళి మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు బయలుదేరారు. ఈరోజు రాష్ట్రాలందరి తరఫున
కూటమి ప్రభుత్వంలో ఉంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రపిన, పవన్ కళ్యాణ్ గారు తరపున, బీజేపీ మా నాయకులు కార్యకర్తలు అందరూ తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విజయవాడలో గత 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. వరద నీటిలో కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ వెలవెల్లాడిపోయింది. పాత బస్తీ, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, జాతీయ రహదారి, ఆటోనగర్లలో భారీ వరద పోటెత్తింది. విజయవాడ సమీపంలోని జాతీయ రహదారులన్నీ నీటిలో చిక్కుకుపోయాయి.